नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी, वेलकम बैक टू श्रावणीस किचन। ఈ రోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆంధ్ర గుత్తి వంకాయ ఫ్రైని చూపించబోతున్నాను। ఇలా చేస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది। మీరు ఒకసారి ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి। చాలా సింపుల్గా చేయడమే కాదు, సూపర్ టేస్టీగా తినేయొచ్చు। మరి లేట్ చేయకుండా ఆంధ్ర స్పెషల్ ఈ గుత్తి వంకాయ ఫ్రైని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి। ఇక్కడ నేను గుత్తి వంకాయ ఫ్రై కోసం 1/2 కిలో నల్ల వంకాయల్ని తీసుకున్నాను। మీరు కావాలంటే గ్రీన్ వంకాయలైనా వాడొచ్చు। ముందుగా వంకాయలకు 3/4 వరకు గాట్లు పెట్టండి। మనం గుత్తి వంకాయ కూర కోసం ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇలా 3/4 వరకు నాలుగు పక్కల కట్ చేసి ఉప్పు వేసిన నీళ్ళలోకి తీసుకోండి। ఇలాగే మిగతా అన్ని వంకాయల్ని కూడా కట్ చేస్తూ ఉప్పు నీళ్ళలోకి తీసుకొని వీటిని రెడీగా పక్కన ఉంచండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలుడు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 టేబుల్ స్పూన్ల కట్ చేసిన ఎండుకొబ్బరి ముక్కల్ని, అలాగే 5-6 ఎండుమిరపకాయలని తీసుకొని దోరగా ఫ్రై చేయండి। మీకు స్టఫింగ్ ఎక్కువగా ఉండాలంటే 1 టేబుల్ స్పూన్ పల్లీలనైనా వాడొచ్చు। సో ఇలా తీసుకున్న వీటిని దోరగా ఫ్రై చేశాక ఒక గిన్నెలోకి తీసుకొని ఇవి చల్లారేంత వరకు పక్కన ఉంచండి। ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 4-5 టేబుల్ స్పూన్ల టాటా సింప్లీ బెటర్ కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనెను తీసుకుంటున్నాను। కోల్డ్ ప్రెస్ టెక్నాలజీ నూనెలోని పోషకాలను కాపాడుతుంది, దీంతో వంటకి మంచి రుచిని సువాసనను అందిస్తుంది। మనం రోజు వాడే వంటలకు ఇది ఉత్తమమైనది। ఈ మధ్య కాలంలో నేను టాటా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ని వాడుతున్నాను, ఇది వంటలకు చాలా బాగుంటుంది। టాటా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ 100% స్వచ్ఛమైనది, ఇంకా అన్రిఫైన్డ్ ఆయిల్। ఈ నూనెను A1 గ్రేడ్ ధాన్యాల నుండి తయారు చేస్తారు। ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన వంకాయల్ని నీళ్ళన్నీ వంపేసి తీసుకోండి। ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలు మెత్తగా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేయండి। కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి। ఈ వంకాయలు ఫ్రై అయి మగ్గేంతలోపు మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం। ఒక పక్కన వీటిని కలుపుతూనే మరో పక్కన స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి మనం ముందుగా వేపి పెట్టిన దినుసులను తీసుకోండి। ఇందులోనే 1-1.5 టీ స్పూన్ వరకు కారం తీసుకోండి। ఇక్కడ నేను ఎండుమిరపకాయల్ని అలాగే కారం వాడుతున్నాను। మీరు కావాలంటే మొత్తం ఎండుమిరపకాయలనైనా వాడచ్చు, లేదా ఇలా కారం వేసైనా చేసుకోవచ్చు। అలాగే ఇందులోనే 1 చిటికెడంత పసుపుని, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, 7-8 వెల్లుల్లిపాయలని తీసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేయండి। ఇలా ఫస్ట్ వీటిని ఒకసారి గ్రైండ్ చేశాక ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే కొద్దిగా కరివేపాకుల్ని, కొంచెం కొత్తిమీర ఆకుల్ని కాడలతో సహా తీసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి। ఇలా ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసి గ్రైండ్ చేయడం వలన స్టఫింగ్ అనేది చాలా మంచి టేస్ట్గా ఉంటుంది। సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నామంటే గుత్తి వంకాయ ఫ్రై కోసం స్టఫింగ్ తయారైపోయినట్లే। సో ఈ స్టఫింగ్ని రెడీగా పక్కన నుంచి మరో పక్కన వంకాయలు ఉడిగాయలేదో చూద్దాం। ఇలా మనం కొంచెం నొక్కి చూసామంటే చూడండి, వంకాయలు మెత్తబడ్డాయి కదా। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి। ఇవి కొంచెం చల్లారాక మనం ముందుగా ప్రిపేర్ చేసిన స్టఫింగ్ని ఇందులోకి స్టఫ్ చేసుకుందాం। వంకాయలకు వేడి మీద స్టఫ్ చేశారంటే చేతికి వేడి తలుగుతుంది, కాబట్టి కాస్త చల్లారిన తర్వాతే ఇలా స్టఫ్ చేసి తీసుకోండి। ఇలా అన్ని వంకాయలకు స్టఫ్ చేయగా నాకు కొంచెం స్టఫింగ్ అనేది మిగిలిపోయింది। ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం। చూడండి, ప్యాన్లో ఆయిల్ అనేది కొద్దిగా మిగిలిపోయింది కదా। ఇన్ కేస్ మీకు ఆయిల్ మరీ తక్కువగా ఉంటే 1-2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి। కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తయారీలో ఎలాంటి వేడి చేయడం కానీ కెమికల్స్ కానీ అస్సలు వాడరు, దీని వలన పోషకాల శ్రేష్టతను కాపాడుతుంది। రిఫైన్డ్ ఆయిల్లో కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వలన రిఫైన్డ్ ఆయిల్ ఆరోగ్యానికి హానికరం, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో 0 ట్రాన్స్ప్లాంట్, కాబట్టి ఇది రోజు చేసే వంటలకు సరైనది। ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్రను తీసుకొని దోరగా ఫ్రై చేయండి। ఇలా కొంచెం దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే కొద్దిగా కరివేపాకును తీసుకొని బాగా ఫ్రై చేయండి। ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి ఇలా కొంచెం ఎరుపు రంగులోకి వచ్చాక ఇందులోనే చిటికెడంత పసుపును తీసుకొని ఒకసారి బాగా కలిపి మనం స్టఫ్ చేసిన వంకాయల్ని తీసుకోండి। అలాగే మిగిలిపోయిన స్టఫింగ్ని కూడా తీసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ 1-2 నిమిషాలు ఫ్రై చేయండి। మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు। ఇలా 2 నిమిషాలు ఫ్రై చేశాక చివరిగా కొంచెం కొత్తిమీర ఆకుతో ఇలా గార్నిష్ చేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే।
అంతే ఎంతో టేస్టీగా ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ ఫ్రై తయారైపోయింది. చాలా మంచి టేస్ట్గా కుదిరింది. టాటా సింప్లీ బెటర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మనం చేసుకునే సాంప్రదాయ వంటలకు ఉత్తమమైనది. ఇది మనం చేసే వంటలకు మంచి రుచి సువాసనను ఇస్తుంది, పోషకాలను కూడా నిల్వ చేస్తుంది. ఇది రిఫైన్డ్ ఆయిల్కు మించిన ఆల్టర్నేటివ్. మీరు కూడా ఈ నూనెను వాడి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. డిస్క్రిప్షన్లో స్పెషల్ డిస్కౌంట్ కూపన్ ఇస్తున్నాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.